సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం, పేదలకు పాడుపడతాం. అది ఎవరి డబ్బులు సారే? ఇది నేను అడగలండి. అది ఎవరి డబ్బులు సారే? అసలు ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? అసలు అది ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి సార్? అది చెప్పండి నాకు. అసలు సాధన అవసరం సార్? సాధన సార్ కావాలండి. ఒక వర్కర్కి పది పని చెప్పండి. ఒక వర్కర్కి వాడు ఖాళీ అవ్వకుండా 30 రోజులు మనకి డ్యూటీ, డ్యూటీస్ గాడ్ ఏదో అంటారు సంథింగ్, మనకి 30 రోజులు అవ్వకుండా ఒక 25 రోజులు పని చెప్పండి సార్ చాలు. మళ్ళీ సాయంత్రం తీసేసి 5 రోజులు మన పనికి వెళ్తే ఇంకేముంటుందండి సార్? ఇంట్లో అంటే ఉచిత పథకాలు ఆపేసి ఉపాధి కల్పిస్తే మంచిది అని చెప్తారు. సూపర్ ఉండదు సార్, సూపర్ ఉండదు. మనం ఎందుకంటే మన కష్టం ఉండాలి, మన కష్టం ఉండాలి. మన కష్టపడడానికి వచ్చాను సార్, ఏదో మన ఏసీలో కూర్చోడానికి కాదు. అది సార్ అది ఒకసారి ఆలోచించుకోండి. నా ఐడియా ప్రకారం ఉండండి సార్, మనం వర్కర్ అనకూడదు. మనం ఏంటంటే మనం సిటీ డెవలప్ అయితే మన వర్కర్ డెవలప్ అవుతుంది. ఉచిత పథకాల వల్ల పేదవాళ్ళకి మంచి జరుగుతుందని చెప్తున్న మాట మీరేమంటారు? ఎవరు అంటున్నారు సార్? ఎవరు అంటున్నారు చెప్పండి అండి. ఎవరు అంటారు సార్? ఎందుకు సార్? అసలు నేను అది ఒకటి అందరికీ నేను అడుగుతున్నా, ఆ డబ్బులు ఎవరిది చెప్పండి? మా మినిస్టర్ గారు ఆయన జేబులో 1 రూపాయి తీస్తున్నారా? అది ఎవరు డబ్బులు సార్? ఎక్కడి నుంచి వస్తుంది సార్? మన డబ్బులు తీసుకొని వచ్చి మనకి మన దగ్గర తీసుకొని వచ్చి అలా పెడతాయి ఎలాగ సార్? అది ఓకే. లాస్ట్ టైం కాడ ఇప్పుడు వరకు ఎవరు ఇన్ని పథకాలు ఇవ్వలేదు, మేము వచ్చాము మంచి చేసాం పథకాలు ఇచ్చామని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్న మాట. సరే ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగం ఇప్పించారు చెప్పండి సార్? నాకు ఎంతమంది ఉద్యోగం వచ్చారు, ఆ ఉద్యోగం ఏంటి, ఆ ఉద్యోగంకి వాల్యూ ఉందా లేదు సార్ చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చారు ఓకే సార్, మీ ఇష్టం ప్రకారం పెట్టేశారు, మళ్ళీ ఇంకా కూడా వస్తారు అది తీసేస్తారు, మళ్ళీ ఆ ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నవాడు లైఫ్ పాడైపోతుంది కదా సార్? ఖచ్చితంగా పాడైపోతుంది సార్. ఇప్పుడు బలిండర్ ఉంటారు సరే, మీరు వచ్చారు కాకపోతే మీరు పెట్టించారు మీ ఇష్టం ప్రకారం, నేను వచ్చాను నేను తీసేస్తాను, మళ్ళీ ఆ ఉద్యోగం ఏం చేస్తారా సరే? అప్పుడు ఉరి వేసుకొని గ్యారెంటీగా చచ్చిపోతారు, కొంతమంది గ్యారెంటీగా చచ్చిపోతారు. ఎలాగే సరే మనకి అమరావతిలో డెవలప్ చేసి సపోజ్ మనకి రాజధానిలో మన ఈ పక్క చుట్టూ ఆ బిల్డర్స్ చాలామంది చనిపోయి ఉంటారు, మీకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఆ సైడ్ డెవలప్ అవుతుంది, ఆ సైడ్ కొన్ని ఈ సైడ్ కొన్ని అప్పులు గప్పులు చేసి శాంతం అయిపోయిన తర్వాత ఊరి ఆ అప్పులు గప్పులు తిరుగు ఉరేసుకొని చచ్చిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కూడా ప్రభుత్వం వస్తారు, ఈ ఉద్యోగం కూడా ఏం చేస్తారని తీసేస్తారు ఆ పక్కన ఎన్ని సార్. నాకు తెలిసి ఇది అనే మా జగన్ గారు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ కొద్దిగా వర్కర్ గురించి ఆలోచించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అంతే.